25:4-21 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. Matthew 5:14. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా పిలుస్తున్నారు. మనము లోకానికి వెలుగునివ్వవలసిన వారం, లోకానికి స్వస్థతనివ్వవలసిన వారం, లోకములో ఉన్న ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మార్చవలసిన వారమై ఉన్నాం. లోకములో ప్రతి పరిస్థితిని కూడా చక్కగా సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది. నా ప్రియ సహోదరి సోదరుడా, లోకమంతా కూడా చీకట్లో ఉంది. యేసుప్రభు వారు అంటున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. నేను లోకానికి వెలుగై ఉన్నారని యేసుప్రభు వారు తెలియజేశారు. అదేవిధంగా మనల్ని లోకానికి వెలుగుగా యేసుప్రభు వారు పిలుస్తున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము లోకానికి వెలుగుగా ఉన్నాము. కాబట్టి యేసుప్రభు వారు వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడవాలి. యేసుప్రభు వారు వెలుగుమయమై ఉన్న ప్రకారం మనము కూడా వెలుగు సంబంధమై ఉన్నాం. కనుక ఈ లోకంలో ఉన్న చీకటినంతా పారద్రోలాలంటే వెలుగు సంబంధమైన మనం, వెలుగై ఉన్న మనం ఈ లోకములో మనము ప్రార్థించేవారిగా, ఈ లోకములో ప్రతి ప్రతికూల పరిస్థితిని నాశనం చేసేవారంగా, చీకటి కార్యాలను పారద్రోలేవారంగా, చీకటిలో ఉన్న వారిని ప్రభు వైపు తిప్పేవారిగా మనం ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. వెలుగు చీకటిని పారద్రోలుతుంది, వెలుగు ప్రకాశమానమైన స్థితిలోనికి నడిపిస్తుంది, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, వెలుగు స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది. నీవు నేను విశ్వాసమైన మనము ఈ లోకానికి వెలుగుగా ఉంటే అవిశ్వాసులందరినీ కూడా వెలుగుమయం చేసేవారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వెలుగు సంబంధులుగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సోదరుడా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్న వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరి మనమందరము కూడా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియ మా జీవితంలో, మా ప్రియుల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరిచి మీరే మహిమను పొందుకోండి. ఈదిన వివాహాలు, జన్మదినాలు జరుపుకుంటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని, ఈ భయంకరమైన దినాల్లోనైనా ప్రజలందరికీ కావాల్సిన స్వస్థత, విడుదల, ఆరోగ్యం దయచేసి నీవే మహిమను పొందుకోమని తండ్రి, ఈ దినమంతా నీ కృప చూపించమని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.